అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ప్రభుత్వం విడుదల చేసేసిన గవర్నమెంట్ ఆర్డర్ ఇంకో ప్రభుత్వం తప్పు పట్టడం అనేది న్యాయపరంగా సాధ్యమయ్యే పరేనా తప్పేం లేదు అదేంటంటే రాజ్యాంగబద్ధమా కాదా అన్నటువంటి ఇందులో ఎందుకంటే వాళ్ళ హయాంలో కూడా రాజ్యాంగబద్ధంగా చేసినట్టు అవుతుంది కదా ఇది రాజ్యాంగబద్ధం కాదు క్యాబినెట్ తీర్మానించేసి అసెంబ్లీలో వాళ్ళు తీర్మానించేశారు అంటే విపి సింగ్ గారు రాజ్యాంగం ప్రకారం ఉన్న ఆయన ఒక చట్టం చేశారు రిజర్వేషన్స్ ని 60% దాటించడం కోర్టు కొట్టేసింది కదా అది ఎందుకు రాజ్యాంగబద్ధంగా మరి చట్ట ప్రకారం అయితే రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం కాబట్టి ఒప్పుకోవాలిగా ఒప్పుకోలేదుగా ఆ లెక్కనైతే ఇప్పుడు జగన్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది అమరావతి ఇష్యూలో కానీ ఇట్లాంటి రాజ్యాంగబద్ధం కాదని చెప్పేసినే కదా ఇప్పుడు విచారణ జరుపుతూ ఉంది కొన్నిటి స్టే ఇచ్చింది అంటే ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగబద్ధం కాదు చట్టం వేరు రాజ్యాంగం వేరు చట్టం అనేది రాజ్యాంగానికి లోబడి ఉండాలి అది ఛాలెంజ్ చేసినప్పుడే తెలుస్తుంది ప్రతి ప్రభుత్వం నేను రాజ్యాంగానికి లోబడే చేస్తున్నాను అనుకుంటుంది అది అవునా కాదా అన్నది ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు తేల్చుద్ది ఇప్పుడు తేల్చాల్సింది కోర్టు అది రాజ్యాంగబద్ధమా కాదా అన్నది ఎస్సీ భూముల్ని అమ్మొచ్చా కొనొచ్చా కొన్నటువంటి వాళ్ళకి పరిహారం ఇవ్వచ్చా అమ్మడాన్ని చట్టబద్ధం చేయొచ్చా ఇవి నాలుగు తెలిస్తే ఇవి బేతాళుడు ప్రశ్నలు ఈ నాలుగింటిని న్యాయస్థానం ముందు ఉంచడంలో ప్రభుత్వం విఫలమవుతోంది ఈ నాలుగు ప్రశ్నలు వదిలేసి చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం చంద్రబాబు అంటే అది ఆ రెండు 1977 84 యాక్ట్ ప్రకారం అయితే అమ్మకూడదు అనేది అమ్మకూడదు అనేది 1954 యాక్ట్ ప్రకారం అయితే అమ్ముకోవచ్చు 54 ముందు సమీకరించ తీసుకున్న పట్టా భూములు అమ్ముకోవచ్చు వాళ్ళ ఇష్టం విచక్షణాధికారం ఉంది 54 తర్వాత భూములను అమ్ముకోకూడదు అమ్ముకో కొన్నోళ్ళు కూడా నేరం అన్నది 77 చట్టం అదే అంటున్నారు దాని ప్రకారం అయితే ఇలాగ ఆ జీవో ఇచ్చినందుకు నేరం అంటే ఆ చట్టంలో కొన్ని సవరణలు చేసి వీళ్ళు ఆ జీవో రిలీజ్ చేశారు సవరణలు కూడా ఏం చేయలే అసలు చట్ట సవరణే చేయలే వీళ్ళు జీవో ఏమి ఇచ్చారంటే వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక చట్టం తెచ్చుకున్నారు ఎట్టైనా సేకరించేసుకోవచ్చు బో అనేది రెండోది ఏం చేశారు మీకు ఇవ్వము అని చెప్పారు మూడోది ఏం చేశారు ఎవరు కొంటే వాళ్ళకి ఇస్తున్నామన్నారు ఆ ఎవరు కొంటే వాళ్ళకి ఇస్తున్నాం అనేది నేరం రాజ్యాంగ విరుద్ధం దళితుడి భూమి ఎవరు కొంటే వాళ్ళకి రెగ్యులర్ ఇచ్చేయకూడదు ఆ యాంగిల్లో ఇప్పుడు ఇష్యూ అయింది దీనివల్ల వైసీపీకి ఒరిగేది ఏంటి అంటే ఫైనల్గా వాళ్ళు మానసిక తృప్తి ఇప్పుడు చంద్రబాబుది తప్పుని ఎలక్షన్లో ఎత్తి చూపెట్టడం వేరు శిక్ష పడేటట్టు చేసినప్పుడు మాత్రం వాళ్ళ దానికి న్యాయం జరిగింది అలా కాకుండా ఉంటే ఏమవుద్ది రాజకీయంగా అయితే రాజకీయంగా ప్రయోజనం పొందేశారు కావాల్సింది ఏంటి వాళ్ళకి చంద్రబాబు ఇప్పుడు జగన్ని తప్పుడోడానికి ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు అంటే